తీర్మానం ఇవ్వలేదు, జియో రాలేదు, అంటే మీకు జియో ఆయన లెటర్ ఇవ్వలేదు కదా, మీరు లెటర్ ఇవ్వండి, మాకు భద్రత కల్పించండి. అందరికీ నమస్కారం, నేను జటిపాల సమ్మిక్కుల ఆర్పీగా పనిచేస్తున్నాను. 2010 నుంచి ఆర్పీగా ఉన్నాను సార్. ఈ రోజు దాన్ని తీసేస్తారంటున్నారు. నేను ఎలా బతకాలా, నా పిల్లలు ఎలా చదివించుకోవాలా, నాకు ఉద్యోగ బదులు కలిగించాలని జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను. రోజు ఎక్కడ రమ్మంటే అక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేదాన్ని సార్. రాత్రి కూడా వచ్చి పనిచేసేదాన్ని, 7 గంటలు 8 గంటలకు ఆఫీస్లో ఉండి పనిచేసేవాళ్ళం సార్ మేము. ఈ రోజు మమ్మల్ని తీసేస్తామని చెప్తున్నారు సార్. నా పొదలు వేరే ఆమె పేరు కూడా వచ్చేస్తుందమ్మని చెప్పి ఎదురేది ఇంకా ఆమె ఎక్కించుకుంటామని చెప్తున్నారు సార్. అలా ఎలా చేసుకుంటారు సార్ వాళ్ళు తెలియకుంటారు. ఈ 10 మంది 27 సంఘాలు మా సమ్మెక్యలో ఉన్నాయి సార్. వాళ్ళందరూ బలపెత్తం చేస్తారు. మీ రోజు దాకా వచ్చాను సార్. వాళ్ళందరూ సపోర్ట్ లేకుంటే వేరే వాళ్ళని ఎలా ఆలయం చేసుకుంటారు మాకు తెలియట్లేదు సార్. మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మాకు న్యాయం జరగకపోతే మేము చచ్చిపోవడం కూడా రెడీగా ఉన్నాం సార్. మాకు న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. మేము 10 నుంచి ఆర్పీగా పనిచేస్తున్నాము. ఈరోజు మమ్మల్ని ఆర్పీలుగా తొలగించాలని, నాకు వయసు 40 ఏళ్ళు దాటిందని నన్ను ఈరోజు తొలగించి వేరే వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము సీఎం దగ్గరికి కూడా పోయాము. అక్కడ హామీ ఇచ్చారు మమ్మల్ని తీసేయమని చెప్పి 60 ఏళ్ళు వరకు కొనసాగిస్తామని చెప్పి చెప్పారు. ఈరోజు మమ్మల్ని ఇక్కడ వెంకటగిరి వరకు కావాలని వీళ్ళు మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పి ఈ వాట్సాప్లో పెట్టడం కానీ పీడీ సారు కంపల్సరీ మమ్మల్ని మాట్లాడడం వేధిస్తుంటారు సార్ మమ్మల్ని. మాకు గౌరవేత్తరం 10 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఈరోజు నన్ను తీసేస్తే నేను ఇలా ఉండాలా, మేము ఏం చేయాలా, నేను చచ్చిపోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది, నా బిడ్డలు ఎలా చదివించుకోవాలా, ఆ పరిస్థితి ఎవరికి పట్టించుకునే వాళ్ళు, నా దయ్యం ఉంచి నా ఉద్యోగ భద్రత కల్పించండి, 20 ఏళ్ళ వరకు ఉండేటికి కల్పించండి సార్. జగన్ అన్నకి వేడుకుంటున్నాం మేము. నమస్కారం, నా పేరు లక్ష్మి. నేను మండలి సమాఖ్య క్యాపీగా పనిచేస్తున్నాను. నా వయసు 40 సంవత్సరాలు దాటిందని, మీకు 40 దాటింది కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాము అని చెప్తున్నారు. కాబట్టి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ మా యొక్క సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా సమస్యను పరిష్కరించి మాకు 60 సంవత్సరాల వరకు కొనసాగేటట్టు ఉద్యోగ భద్రత కల్పించాలని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నేను పల్లవి సమాఖ్య ఆర్పీగా 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రతి ఒక్క పని చేస్తున్నాను. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను కూడా మా సభ్యులకు అందరికీ అర్థమయ్యేలాగా పనిచేస్తున్నాను, తెలుపుతున్నాను. కాకపోతే నాకు అన్ని అర్హతలు ఉన్నా కానీ నేను 10th ఫెయిల్ అని నాకు సర్టిఫికేట్లు చూపిస్తున్నారు. 10th ఫెయిలు, నా వయసు వచ్చి 50 సంవత్సరాలు అని పెట్టున్నారు. నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అయినా కానీ నాకు లేదని, అర్హత లేదన్నట్టు చెప్తున్నారు. ప్రతి ఒక్కటి ఉంది. నేను 10th పాస్ అయి ఉన్నాను. నా వయసు వచ్చి 85లో పుట్టున్నాను, అయినా కానీ నాకు లేదని చెప్తున్నారు. ఎందుకు అలాగా చేస్తున్నారు? నా మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా కోరుచున్నాము. వాడికి ఆర్పీగా పనిచేస్తున్నాను. నేను 23వ వార్డులో నేను ఉంటుండేది. నేను 25వ వార్డు పట్టింది. నన్ను తీసేస్తా ఉన్నారు. నా పేరు ఆన్లైన్ కూడా నేను 2 ఇయర్స్ నుంచి చేస్తుంటే నా పేరు ఆన్లైన్ చేయలేదు. హేమంత్ సారు అడుగుతుంటే మీ పేరు ఎక్కలేదండి అని అంటున్నారు. ఎందుకు ఎక్కలేదు సార్? మీ అన్ని ఆ జెరాక్స్ అన్నీ ఇస్తే కూడా మీ పేరు ఆన్లైన్ కాలేదంటున్నారు. నేను 2 ఇయర్స్ నుంచి చేస్తే కూడా ఎవరి కాడని చెప్పించండి, మేము ఆన్లైన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నాకు ఎట్లా నాకు తెలియట్లేదు సార్. నేను 2 ఇయర్స్ నుంచి ఖాళీగా 1 రూపాయి కూడా లేకుండా చేశాను. ఇప్పుడు నన్ను తీసేస్తామని చెప్తున్నారు సార్. నాకెట్లా నా ఉద్యోగ భద్రత కల్పించండి నాకు. థ్యాంక్ యూ సార్. చెప్తామని చెప్తే మీ మీద కేసు పెడతాము అని చెప్పేసి సీఎం దగ్గరికి వెళ్ళాము అంటే సీఎం దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుంటాము, అప్పుడు మిమ్మల్ని తీయము అంటున్నారు సార్. మేము ఇప్పుడు మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోగలుగుతాం సార్. వాయిస్ రికార్డ్స్ కూడా అన్ని ఉన్నాయి అక్కడ. ఇంత నిజం సమైక్యాలు ఆగిపోయిన గ్రూపులను ఎంత ఫలప్రదం చేసి మేము ఎంత కష్టపడుతున్నాం సార్. మేము ఆర్పీలు అంత నిజాయితీగా కష్టపడ్డాం. మా మమ్మల్ని ఈ రోజు మమ్మల్ని నిర్దక్షిణంగా ఇప్పటికిప్పుడు తీసేస్తే మేము ఏం చెయ్యాలా సార్? దీనే నమ్ముకొని దీంట్లో మంచి గౌరవమైన పని ఇది అని చెప్పేసి మేము ఎంత నిజాయితీగా కష్టపడుతున్నాం. సంఘాలనంతా కొత్త గ్రూపులు చేయడం అయితే ఏమి, ఆగిపోయిన గ్రూపులు సంఘాలని మళ్ళీ వాళ్ళు బలప్రదం చేసి ఎంతో నికరంగా ఎంతో నిజాయితీగా చేస్తున్నాం మేము పనులు.
అందరినీ. 10th క్లాస్ కావాలంటే దానికి చదివి రాశారు సార్, ఫస్ట్ మార్క్ ఉంటేనే పెడతామని. వయసులో కష్టపడి రాసి 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాం సార్. ఇవన్నీ కష్టపడి మేము సర్టిఫికెట్ తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తీసేస్తే మమ్మల్ని మాకే చెప్పకుండా మమ్మల్ని తీసేస్తా ఉండారు సార్. మాకు ఎంత బాధగా ఉంటుంది సార్. మమ్మల్ని ఆర్పీలుగా తీసుకునేటప్పుడు తీర్మానాలు తీసుకొని మా సభ్యులు మీటింగ్ పెట్టుకొని మీ స్లమ్ లో మీ వారి చేత ఎన్నుకుంటామని చెప్పి మా సభ్యుల చేత ఎన్నుకోబడ్డాం సార్. ఇప్పుడు మా సభ్యులు ఎవరు మమ్మల్ని తీసేయండి అని ఎవరు చెప్పటం లేదు, కానీ మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఉద్యోగ భద్రత ఒక్కటే కల్పించమని అడుగుతున్నాం సార్. ఇన్ని రోజులు నేను డిగ్రీ చదువుకొని కూడా దీంట్లో పని చేస్తూ ఉండిపోయాను సార్. వేరే ఉద్యోగాన్ని కూడా ఎదురు చూసుకోలేదు. ఒక సంవత్సరం తర్వాత నేను ఏం చేసుకోవాలి? నాకు ఫ్యూచర్ ఎవరు ఇస్తారు? తీరైన వాళ్ళు ఎవరైనా ఇస్తారా నాకు? నేను సచివాలయంకి రాసుకో ఉంటాను కదా, ఆ రోజు ఆర్పీగా ఉంటే సచివాలయం రాయకూడదు, వాలంటరీగా చేయకూడదు అని చెప్పారు సార్. ఆ రోజు మీరు చెప్పు ఉంటే నేను అది చేసుకో ఉంటాను కదా. ఇప్పుడు నాకు ఎవరు చూపిస్తారు దారి? ఇది నమ్ముకొని ఇప్పుడు మేము ఇళ్లలో పోయి ఎలా సార్? ఇళ్లలో కూడా మాకు గొడవలు అవుతున్నాయి సార్. ఇంక మేము అందరం కలిసి ఆఫీస్ ముందర కూర్చొని ఆత్మహత్య చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇన్ని నెలలు జీతం లేకుండా ఆడవాళ్ళు బయట తిరిగిన దానికి మా ఇళ్లలో అంతా మీరంతా రూపాయి జీతం లేకుండా ఊరంతా తిరిగే వాళ్ళు ముద్ర వేస్తున్నారు సార్. మా మీద పొద్దున ఒక సైన్ పెట్టాలి, ఈవినింగ్ ఒక సైన్ పెట్టాలి, వారం వారం రివ్యూలు అటెండ్ అవ్వాలి. మాకు ఎంత జీతం ఇస్తున్నారని చెప్పి మేము చేసుకోవాలి. ఇంట్లో ఏదో పరిస్థితి బాగలేదని చెప్పి కదా ఆడవాళ్ళు కూడా పనులు పంపిస్తున్నారు. మేము అంత కష్టపడి చేస్తున్నాం. వయసు ఎంత సార్? ఇప్పుడు 10th క్లాస్ రాసింది సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళంతా? నేను 1.5 ఇయర్ నుంచి వచ్చి శ్రమ లో ఎంత కష్టపడాలో నాకు తెలుసు. 10 సంవత్సరాల నుంచి కష్టపడే వారి పరిస్థితి అంతా ఏం చేయాలి సార్? ఇది ఎవరన్నా మేము ప్రశ్నిస్తే వచ్చి కేసులు పెట్టడమో లేదా మీరే ఇవన్నీ చేస్తున్నారు, ఫలానా అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంది, ఫలానా అమ్మాయి అలా చేస్తుంది అని వాంటెడ్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ముందుగా చెప్పుకున్న వాళ్ళే ముందుగా తీసేస్తా ఉంటారు. సార్ అనుకుని నేను ఫోన్ చేసి అడిగాను, నా పేరు ఎక్కి ఎందుకు ఎక్కిరా సార్ అంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయించండి, రికమెండేషన్ చేయించండి, అప్పుడు మీ పేరు ఆన్లైన్ చేస్తాము లేకుంటే చేయమని చెప్పిస్తున్నారు సార్. అట్లా చేస్తే అట్లా సార్? ఎన్రోల్మెంట్ చేసాం కదా అని మీ పేరు ఎక్కలేదు, మేమేం చేయాలి? లేకపోతే ఎమ్మెల్యే కార్డు ఇచ్చి ఏం కాదు, ఫోన్ చేయించండి, అప్పుడు పెడతాం మీ పేరు అంటున్నారు సార్. పెట్టకపోతే మీరు లెటర్ రాసివ్వండి మాకు, మీరు చేయమని చెప్పేసి మేమే రాసేదని చెప్పి మీ సీఎం కార్డుకి అడిగిపోండి అంటున్నారు. ఇంకెవరికైనా పోతే మా వల్ల ఏం కాదు, మీ సీఎం కార్డు అడిగిపోండి అని చెప్పేసి అంటున్నారు సార్ వాళ్ళు. సీఎం రావాలి అప్పటిదాకా మేమేం చేయము అంటున్నారు. లేదు మేము ఇట్లా వచ్చి ఎవరైనా మాట్లాడటం మీ మీద కేసులు పెడతాము, మీరు ఇవ్వకపోతే మీరు చేయకపోతే అని చెప్పి స్టేషన్ లో పెడతాం, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి ఆడవాళ్ళని ఆ విధంగా భయపిస్తున్నారు సార్ వాళ్ళు. వేధింపులు గురి చేస్తున్నారు. మేమేం చేస్తాం? మీ ఇళ్లలో చెప్పలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాము. ఇట్లా వస్తే మమ్మల్ని కేసులు పెడతాం, అది పెడతాం అని చెప్పేసి మమ్మల్ని భయపిస్తున్నారు సార్. ఆడవాళ్ళని ఇట్లా చేయడం వాళ్ళకి ఏం మంచిది కాదు. మెయిన్ హేమంత్ సరే సార్ ఇవంతా చేసేది, మాకు మాకు అడుగుపడిన మాట ఆయన తగలకుండా పోదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. సార్ మేము దాన్ని నమ్ముకొని మేము ఇన్ని రోజులు పని చేసుకుంటే ఈ రోజు మీరు చేయబడలేదు, మీరు రావద్దని చెప్పేస్తే మేము ఎట్లా బతకాలి సార్? ఈ రోజు మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళు డబ్బులు తీసుకోవడం మాట్లాడితే మేమేం చేయలేమమ్మా. మేము వేరే వాళ్ళని ఇచ్చేసాము, మీ పేర్లు ఇచ్చేసాము మేము. మిమ్మల్ని మీరు చేయాల్సిన అవసరం లేదు, మేమేం చేయలేము చెప్పేస్తాం సార్ వాళ్ళు కూడా. మేము ఒకప్పుడు లేని రికమెండేషన్ ఇప్పుడు ఎందుకు సార్? రికమెండేషన్లు ఇప్పుడు 10,000 జీతం చేశారని చెప్పేసి రికమెండేషన్లు అప్పుడు మమ్మల్ని వచ్చి అడిగారు, మీరు చేయండి మీరు చేయండి అమ్మ చెప్పి అడిగితే వేరే వాటి నుండి కూడా వాటికి పెంచు అంత దూరం వెళ్ళి చేస్తున్నారు తీసేసి. కొత్తగా వచ్చిన అర్హత లేని ఆర్పీలకు 30,000 లంచాలు తీసుకొని ఆర్పీలను పెట్టుతున్నారు సార్. మా నోటి కాడ కూడు కొట్టేసి వాళ్ళు అంతలు వెక్కుతున్నారు సార్. మాకు న్యాయం చేయాల్సిందిగా సీఎం సార్ని ఎమ్మెల్యే సార్ని కోరుతున్నాం సార్.